లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. తెలుగుదేశం పార్టీ తరఫున నారా లోకేష్ బరిలోకి దించాలని గంజి చిరంజీవిని నియమించిన జగన్ చివరకు మనసు మార్చుకున్నారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె మురుగుడు లావణ్యను మంగళగిరి అభ్యర్థిగా ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆర్కేను సీఎంఓగా పిలిచి జగన్ను చర్చించారు. చివరికి లావణ్య అభ్యర్థాన్ని ఖరారు చేసిన సీఎం కలిసికట్టుగా పనిచేసి ఆమెను గెలిపించుకురావాలని సూచించారు. వాస్తవానికి తనను కాదని గంజి చిరంజీవిని మంగళగిరి ఇన్ఛార్జిగా నియమించడంపై తొలుత కినుకు వహించిన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఆర్కే ఆ తర్వాత వ్యూహం మార్చి మళ్లీ వెనుకకు వచ్చారు. సీఎం జగన్ కలుసుకుని వైసీపీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తానన్నారు ఆర్కే. మంగళగిరి ఇన్ఛార్జిగా ఉన్న గంజి చిరంజీవిని కాదని మురుగుడు లావణ్యను అభ్యర్థిగా ప్రకటించిన జగన్ వ్యూహంలో భాగమే. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న పిఠాపురం నియోజకవర్గం నుండి కాకినాడ ఎంపీ వంగ గీతను బరిలోకి దించాలని జగన్ యోచిస్తున్నారు. వంగ గీత ప్రస్తుతం పిఠాపురం వైసీపీ కోఆర్డినేటర్గా ఉన్నారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పెండం దొరబాబును కాదని వంగ గీతకు పిఠాపురం బాధ్యతలు అప్పగించారు. కుప్పం, మంగళగిరి, పిఠాపురం నియోజకవర్గంలో గెలిపే లక్ష్యంగా పూర్తి ఫోకస్తో పనిచేయాలని వైసీపీ కేడర్కు సూచించారు జగన్. సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల సామర్థ్యాలను బేరం చేసుకున్న తర్వాత ఆయా నియోజకవర్గాలు మార్పులు చేర్పులు చేసినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.